Hello friends, welcome back to my channel. My name is Sapna. So friends, today I'm going to react on Mirchi movie का post interval scene. So guys, interval scene देखा था और उसमें हमें ये पता चला था कि वो जो अपनी family को ही save कर रहे थे वहाँ पे प्रभास सर. So guys, अब देखते हैं उसके आगे का सीन. So let's go. Delete ले देना. ये प्रभास सर की family है. భగవంతుడి దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం. కాదు, అది వాడి దయ. ఆ రాక్షసుల నుంచి మనల్ని చేయి తప్ప ఎవడు కాపాడలేడు. కాని మన కోసం వాడు ఈ దగ్గరలోనే ఈ చుట్టుపక్కలే ఎక్కడో బతుకుతున్నాడన్న అనుమానం అన్నయ్య. మనసు ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం చేయి. అదెప్పుడు ఇలాగే ఉండాలంటే జైకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాక మన ఇంటికి చాలా సందడి వచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే. అవునా, మన మానసుకి జై కంటే మంచోడిని తీసుకురాలా. నువ్వెవరో నాకు తెలియజే. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడి దాకా వచ్చి You made my life. I love you. I love you, Jay. నేను హ్యాపీగా చూడాలనుకున్నాను మనస. కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవాగారి కొడుకు. మనసా, నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు, ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. ఫ్లవర్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉండాలి. అనిత, సీ దే, రెడ్ ఇస్ వెరీ డామినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీ కోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిల్లీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దని ఇది. అనిత, ఈ టులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఏకలు ముసిరే చూడండి. The construction site is really big. Jay, రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నిన్ను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, అన్నాడు కిడ్. నైస్ రిసెప్షన్. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఊరుకో. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకు ఒక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు రెండేళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం. అప్పటికే ఆ రెండూళ్ళ మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే మీ తాతగారిని దారుణంగా చంపేశారు.
అయ్యా, కొడుకులు ఒక్కడే చిక్కాడు మన కత్తికి, మిగతా వాళ్ళు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడ మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగవాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదరా, మీకెందుకురా పగలు? మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు, చివరికి ఏం మిగులుద్దిరా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారంట అని చెప్పుకునేలా శ్మశానం మిగులు. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్యా. మన ఆలోచనలతోనే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నామయ్యా. మీకేదైనా అయితే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళాం బిడ్డలున్నారా? మీకేదైనా అయితే ఈరోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్లారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం. వెళ్ళండి. దేవా, బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఈ టైంలో ఊరిని ఇలా వదిలేసి ఎలా వెళ్తావు లత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూసావుగా, నేను ఊరు దాటిన మరుక్షణం వల్లకాటి చేసేస్తారు. నేను ఇక్కడే ఉండి వీళ్ళ ఆవేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా. ఈ ఊరు కావాలో, నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకో దేవా. వదిన వెళ్తానంటూ జాగ్రత్తగా పంపించండి. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి, ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేశాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని, ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప ఆయన కంటే మంచివాళ్ళని ఎవ్వరినీ చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడలే. చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడు అవుతుందో మాకు అర్థం కావడలేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి, కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను, ఆడు, పోరా బయటికి. ఏ పోరా, నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా చేసుకో? పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. కింగ్లా ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా? ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. నా ముందు తిరిగిన మర్దలు దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చిన దానికి ఎవరు నచ్చరు. అగరికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టు పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నచ్చేసుకుంటది. నీకు దండం పెడతానే, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన కాయవేయాలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని
నేను కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్గా గుర్తుందిగా. అబ్బా, నాలుగు సంబంధాలు చెడగొట్టావు, సేమ్ మ్యాటర్. మన ఇద్దరు ప్రేమించుకుంటున్నా, మనల్ని ఎవరో విడదీయలేరు, అంతే కదా. దానికి ఎందుకు అంత ఇదైపోతావు? నాలుగు సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయిన చెడగొట్ల ఏడు పాపి ముందు కారాపు. ఏమన్నాడ్రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం, ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటి మళ్ళీ మళ్ళీ దొరకడ్రా ప్లీజ్. బాజు, దేవాగారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమ చంపుతు. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటి? యా. మీరు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు? హలో. అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్తీక్ ను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్ లో ఉన్నారు బాస్. హ్యాపీ? ఎవరు బాబు మీరు? దేవా గారి అబ్బాయిని. ఎవరు? నాన్నరా? ఇప్పటికి గుర్తొచ్చావా మేము? అమ్మరాలేదా? ఏదో పనుండే కుదరలేదు. వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మామయ్య. అందరూ ఒకే చోటు పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వామో, నా తాడ తీసి చెడుగుడారేస్తారు, నేను చంపు. ఏం చేసినా ఇద్దరం కలిసి వచ్చేసాం, ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను, అంతే. నేను రాను వెన్ను. వెన్ను, హలో, అంత బాగున్నారా? నమస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే? అదే పెద్ద మావయ్య గారి అబ్బాయి. మతలబ్ ఇంటర్వల్ సీన్ బాగా జబర్దస్త్ థా, ఈ పోస్ట్ ఇంటర్వల్ ఇంటర్వల్ బాద్ కా సీన్ థా. అండ్ కైనా కి ఇన్కి పాస్ట్ కి స్టోరీస్ మే హమే దేఖనే కు మిలేగి, జోకి బహుత్ ఇంట్రెస్టింగ్ థా. అబ్ ఆగే కా సీన్ దేఖేంగే కి కిస్ తరహ కా సీన్ హోగా. బట్ అభీ తక్ కా జితనే భీ హమనే సీన్స్ దేఖా ఇంట్రో సే పోస్ట్ ఇంటర్వల్ తక్ కా బహుత్ హి అచ్చా థా, బహుత్ హి అచ్చా లగ్ రహా హై స్టోరీ. అండ్ వెయిట్ రహే గైస్ మూవీ క్లైమాక్స్ కా. సో గైస్, దేఖతే హై నెక్స్ట్ సీన్ మే క్యా హోతా హై. ఆప్కో వీడియో కేసా లగా, వీడియో పసంద్ ఆయా తో లైక్ కరో, చానల్ పే నయే హో తో సబ్స్క్రైబ్ కరో. మిల్తే హై నెక్స్ట్ వీడియో మే, తబ్ తక్ కే లియే బై బై.